బాబా గారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలా కూర్చునే ఉండగా ఒక గోమాత వచ్చి బాబాతో ఇలా అంటుంది, బాబా బాబా మీరు ఇప్పుడు కూడా ఒంటరిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలా కూర్చుంటారు ఎందుకు అని అంటే బాబా గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు కూడా అలా అర్థం చేసుకున్నావా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నానని నా భక్తులు కూడా అనుకుంటున్నారు, కానీ వారు వారి చేసిన పాపాలను భిక్షాటనం చేసి వారికి మోక్షమిస్తున్నానే, అలా వారి పాపాలు మూసి మూసి ఆ భారం నాపైన ఎక్కువయ్యింది, కాబట్టి నేను తాళలేక ముసలి వన్ అయిపోయాను కదా, అందుకే ఒక కాళ్ళు తిమ్మిరి పడితే ఇంకో కాళ్ళు నొప్పి లేకుండా ఒక కాళ్ళు నుంచి ఇంకో కాళ్ళు మార్చుకుంటూ కూర్చున్నాను గోమాత, అంతేగాని నాకు దర్జాగా ఇలా కూర్చోవాలని ఏమి లేదు, నేను ఫకీరును కదా, నాకు ఎటువంటి ఆశలు వ్యామోహాలు ఉండవు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అషడ్వర్గాలన్నిటికీ నేను దూరం కదా, అయినా సరే నా యొక్క భక్తుల యొక్క కోరికలు మన్నించడానికి కోసం వారి కోరికలను తీర్చడానికి కోసం నీ ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాను, కాబట్టి ఈ మానవ అవతారంలో శ్రీ షిరిడి సైనాథునిగా షిరిడీలో నేను కొలువు తీరి ఉన్నాను, మరి బాబా మీరు చమత్కారంగా మాట్లాడుతున్నారే, మీరు ముసలివాళ్ళు ఏమిటి ముసలివాడిని అయిపోయానని చమత్కరిస్తున్నారే అని అడిగింది గోపి. అప్పుడు బాబాగారు చెప్పారు, నేను ముసలివాడినే, మరి ఎన్నోసార్లు మీకు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే లక్షల సంవత్సరాలని చెప్పారు కదా బాబా అని అంది గోవు. అప్పుడు బాబాగారు చిరునవ్వు నవ్వుతూ, నేను చెప్పింది లక్షల సంవత్సరాలంటే ఈ శరీరానికి కాదు, ఈ కట్టెకు కాదు, నా యొక్క ఆత్మకు, ఆత్మనాశనం లేనిది, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక మా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత, ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, నీరు తడిపివేయను సమర్థము కాదు, కావున ఆత్మకు నాశనం లేదు, ఆత్మ నాశనం లేనిది కనుక ఆత్మకు అన్ని సంవత్సరాలు ఉంటాయని నా యొక్క ఆత్మ గురించి నేను చెప్పాను తప్ప నా శరీరం గురించి కాదు అని అనగానే గోమాత చాలా సంతోషించి, మరి బాబా మీరు ఎంతోమంది భక్తులను సంపాదించుకున్నారే, మరి అటువంటి భక్తులు పంచభక్ష ప్రమాణాలను మీకు తెచ్చి పెడుతున్నా సరే మీరు భిక్షాటన చేసి ఎందుకు బ్రతుకుతున్నారు అని అడిగింది గోమాత. భిక్షాటన చేసింది నా కోసం కాదు, వారు చేసిన పాపాలను నేను తీసుకొని వారికి మోక్షాన్ని ఇస్తున్నానని ముందుగా చెప్పాను కదా, ఈ మోక్ష మార్గాన్ని చూపించడానికి కోసమే నేను షిరిడి సాయిబాబా అవతారంగా శివ అంశ నుంచి జన్మించాను అని చెప్పగానే గోమాత సంతోషించి, ఆహా ఓ మహానుభావ, నీలాంటి మహాపురుషుని యొక్క దర్శనం నాకు జన్మజన్మల ఆనందం, నాకు జన్మజన్మలకు సరిపోయినటువంటి పుణ్యం ప్రాప్తించను కదా అని సంతోషపడింది గోమాత. కానీ బాబావారు దుఃఖంతో ఉన్నారు, ఎందుకు బాబా మీరు అంత దుఃఖితులై కూర్చుని ఉన్నారు అని అనగా, ఈరోజు చూస్తున్నావుగా గోమాత, ఎక్కడ చూసినా నా యొక్క భక్తులు మరణాలు సంభవిస్తున్నాయి, నా యొక్క భక్తులకు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతున్నారు, దానికి కారణం అనేక రకాలు అయినా ఏమీ చేయలేని పరిస్థితి, ఈనాడు మానవుడు అన్ని కష్టాలు బాధలు పడడానికి ఈ రోగ పీడితమైనటువంటి ఈ మహమ్మారి యొక్క బాధలను భరించడానికి మరణాలు సంభవించడానికి కారణం తాను చేసుకున్న తప్పులే, మానవుడు ఎన్నో తప్పులు చేస్తున్నాడు, తనకు తానుగా తెలిసి కానీ తెలియక కానీ కర్మ చేత కానీ వాక్కు చేత కానీ చేసిన తప్పులను క్షమించి తండ్రి అని పరమేశ్వరుని వద్దకు చేరి ముక్కులు మొక్కుతున్నాడు, అలాగే తప్పులు చేస్తున్నాడు, దీనికి కారణం శని ప్రభావం, ఈ శని యొక్క ప్రభావం ఉన్నంత వరకు మనిషికి జీవన ప్రమాణం తగ్గుతూనే ఉంటుంది, మనిషి నిండి 100 ఏళ్ళు జీవించే ప్రమాణం ఉన్న నాటికి జీవన ప్రమాణం తగ్గిపోవడానికి మనిషి యొక్క శరీర దారుఢ్యం తగ్గిపోవడానికి మానవుడు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, సాత్విక ఆహారం మాని అనేక రకాల మాంసాలను తింటున్నాడు, మద్యం సేవిస్తున్నాడు, ఇవన్నీ అనారోగ్య కారకాలు, అయినా మానవుడు పట్టించుకోడు, అయినా మానవుడు వినడు, మంచి చెప్పినా వినడు,
దీనికి కారణం ఆ శని యొక్క ప్రభావం. శనీశ్వరుడు తన నెత్తిపైన తాండవిస్తున్నంతవరకు కూడా, ఈ కలి ప్రభావం ఉన్నంతవరకు కూడా, ఈ కలికాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆనాడు నా అలాగే శివ అంశ నుంచి పుట్టినటువంటి శ్రీ పొదులూరి వీరబ్రహ్మం గారి యొక్క చరిత్రను చదువుతూనే, బ్రహ్మం గారు చెప్పిన సంఘటనలు వింటూనే ప్రతి ఒక్క మనిషి కూడా తప్పు చేస్తున్నాడు. దానికి కారణం కలికాల ప్రభావం అని చెప్పుకున్న మనిషి యొక్క స్థితిగతులను మార్చాలని అనుకున్న ప్రయత్నం చేసినా సరే మారకపోవడానికి కారణం మనిషి చేసినటువంటి పాపభూయిష్టమైనటువంటి పనులు. ఆ పాపభూయిష్టమైనటువంటి పనులు ఎప్పుడు మానుకుంటాడో, ఈ మనిషి ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటూ సద్గుణ సంపన్నుడై జీవిస్తాడో అప్పుడే ఈ రోగాల నుండి ముక్తుడవుతాడు. ఎన్నో చూస్తున్నాం ఈరోజు అనేక రోగాలతో మనిషి శరీరం చిన్నాభిన్నమైపోతుంది. తాను చేసిన తప్పులతో పాటు అప్పులు కూడా చేస్తున్నాడు. తలకు మించిన అప్పులు చేసి తలకు మించిన ఆనందాన్ని అనుభవిస్తూ తనకు అవసరం లేకపోయినా ఎన్నో గృహోపకరణాలను కొనుక్కుంటూ ఆనందంగా జీవించాలని అనుకుంటున్నాడు. కానీ ఈ ధనం మూలం మిదం జగత్, ధనం లేకపోతే ఏమీ జరగదని ఈ మానవుడు నమ్ముకుంటున్నాడు. కాబట్టి ధనం వలనే ఈ మనిషి యొక్క శరీరం పాడైపోతుంది, ఈ ధనం వల్లనే మనిషి యొక్క మనసు పాడైపోతుంది, ఆ ధనం వల్లనే మనిషి యొక్క బుద్ధి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి బుద్ధి ఎప్పుడు చెడిపోతుందో అప్పుడు విషయ వాంఛలను గురించి సదా మననం చేస్తూనే ఉంటాడు. ఎవడైతే విషయ వాంఛలను గురించి సదా మననం చేస్తూ వాడిని ఎందు అనురాగం అధికమై కామంగా మారుతుందో, కామం వలన క్రోధం వచ్చి బుద్ధి నశించి చివరికి అధోగతి చెందు. ఆనాడే నేను భగవద్గీతలో చెప్పి ఉన్నాను, ఇటువంటి మానవుని యొక్క జీవన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఎలా అంటే అనేక కష్టాలు, అనేక నష్టాలు, ప్రాణ సంకటాలు ఇలా ఎన్నో 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 జరుగుతూనే ఉంటాయి. కళ్ళ ముందు చూస్తూనే ఉంటాడు. కళ్ళ ముందే తనకు ఇష్టమైన వాళ్ళు, కళ్ళ ముందే తనకు ప్రియమైన వాళ్ళు మరణిస్తూనే ఉంటారు. తాను కూడా ఏమి చేయాలో తెలియక అధోగతి చెందుతూనే ఉంటాడు. దీనికి కారణం మనిషి యొక్క బుద్ధి ఎప్పుడు మారుతుందో అప్పుడే మనిషి మనిషిగా జీవిస్తాడు. మానవత్వ విలువలు మరిచిపోయి ఈనాడు ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరి యొక్క జీవితాలకు ఇంకొకరు జీవితాలను అడ్డం పడుతూ వారి యొక్క జీవితాలను సాపేగా సాగనీయకుండా ఇలా కాట్ల కుక్కల వలె దెబ్బలాడుకుంటూ వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఎందరినో వినియోగించుకుంటున్నాడు. అంతెందుకు, ఏ గోమాత నిన్ను కూడా వినియోగించుకుంటున్నా, నీవు ఏమీ పట్టించుకోవలే. ఎందుకంటే పరుల యొక్క సేవ కోసం, పరుల యొక్క ఆనందం కోసం జీవించిన దానివి కదా. నీ యొక్క బిడ్డ యొక్క ఆకలిని కూడా తీర్చనీయకుండా ఈ మనుషులు వారి యొక్క బిడ్డల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యాల కోసం నీ పాళ్ళు పితికి నీ బిడ్డను వేరే చోట కట్టి పాలు కూడా తాగనీయకుండా వాళ్లే ఆ పాలును తాగి ఎంతటి దుశ్చర్య చేస్తున్నారో కదా. అయినా సరే నువ్వు ఏమీ అనవు, ఎందుకంటే గోమాతవు కదా. ఆ తల్లి యొక్క శక్తి నీకు ఉంది. అమ్మ అంటే అనురాగ దేవత కదా, ఆ అనురాగ దేవతవు నువ్వు కనుక నీకు ఏమీ అనిపించదులే. కానీ ఈ మానవ మూర్తులకు మాత్రం దాని యొక్క విశిష్టత ఎప్పుడూ తెలియదు. ఎవరు కూడా గోమాతను పెంచరు. గోమాత భారంగా తోస్తున్న ఈ రోజుల్లో చాలామంది కూడా గోవులను హింసించి వాటిని చంపి మాంసాహారులుగా మారిన వైనం ఎన్నోసార్లు చూశాం. అయినా నువ్వు క్షమిస్తూనే ఉంటావు. కాబట్టి ఇటువంటి దుశ్చర్య చేస్తున్నటువంటి మానవులందరికీ ఇదొక సంఘటనగా గుర్తుండిపోవాలి అని ఏమో, లేకపోతే నీ యొక్క శాపం తగిలి ఈ మానవ మూర్తులందరూ అనేక రోగాల బారిన పడుతున్నారేమో తెలియదు. కానీ ఈనాటి మానవుడు ఎప్పుడు బాగుపడతాడో, ఎప్పుడు మనిషిగా జీవిస్తాడో అర్థం కావడం లేదు. గోమాత అంటుంది, లేదు సాయి లేదు, తప్పకుండా నా బిడ్డలు మారుతారు. మానవులు వారికి జ్ఞాన సంపద ఎంతో ఉంది, అయినా సరే వాళ్ళు వినియోగించుకునే పద్ధతులు వినియోగించుకోవడం లేదు కనుక వారు ఇన్ని బాధలు పడుతున్నారు. కానీ మరి భగవంతుడివైన నువ్వు ఏమి చేస్తున్నావయ్యా, నీవు కూడా ఆ బిడ్డలకు రక్షించవయ్యా అని అనగానే బాబాగారు చిరునవ్వు నవ్వుతూ
రక్షించడానికి వారి యొక్క కర్మలే వాళ్లకు ఈ విధమైనటువంటి బాధల రూపంలో వస్తున్నాయి. కర్మఫలాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు. కర్మానుసారైన ప్రతిఫలం తప్పదని నీకు తెలియదా? కనుక దీన్ని కర్మఫలాన్ని మనం తప్పించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కనుక అటువంటి మనిషి యొక్క జీవితం చక్కదిద్దాలి అంటే, మారాలి అంటే మనిషి మనిషిగా మారాలి. తాను చేసిన తప్పులు తెలుసుకోవాలి, మంచి మానవత్వాలను ఎంచుకోవాలి. అప్పుడే మనిషి బాగుపడతాడు, మనిషిగా జీవిస్తాడు, మానవత విలువలను పెంచుకుంటాడు. అప్పుడే పాపాలను వదిలి పుణ్యమార్గంలో ప్రయాణం చేస్తాడు. అప్పుడే నా ఈ భక్తుడిగా, నా యొక్క బిడ్డలుగా కొనియాడబడతారు. కాబట్టి గోమాత, ఇక్కడ విశ్రమిద్దామా? పద, నీకు కూడా ఆకలి వేస్తుంది కదా, తిను. నాకు భిక్షాటనకు వేలైంది, నేను కూడా వెళ్తాను, సరేనా అని బాబాగారు గోమాత చెప్పిన తక్షణమే గోమాత అడవిలోకి వెళ్ళి తన యొక్క ఆహారాన్ని వెతుక్కోవడానికి వెళ్ళింది. బాబావారు భిక్షాటనకై జోలిని పట్టి ప్రయాణం సాగించారు. అందరికీ నమస్కారం.